చెంచు మహిళను నిర్బంధించిన కౌలుదారులు అత్యంత క్రూరంగా హింసించారు. వివస్త్రను చేసి కొట్టి ఆపై పచ్చిమిరపకాయలను దంచి ఆమె కళ్లల్లో మర్మాంగాల్లో పెట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వ్యక్తి బాధిత మహిళా పొలాన్ని కౌలుకు తీసుకుని ఆమెతోనే కూలి పనులు చేయిస్తున్నాడు. అయితే ఇంట్లో గొడవల కారణంగా కొన్ని రోజులుగా ఆమె పనులకు రాకపోవడంతో ఆగ్రహం చెంది వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత చెంచు మహిళ ఈశ్వరమ్మ భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేష్ కౌలుకు తీసుకున్నాడు. అదే పొలంలో భూమి యజమానులైన ఈశ్వరమ్మ ఈదన్నతో వెంకటేష్ కూలి పని చేయిస్తున్నాడు. ఇటీవల భార్యభర్తలు గొడవ పడ్డంతో ఈశ్వరమ్మ తన తల్లిగారి ఊరు చుక్కయ్యపల్లికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న వెంకటేష్ తల్లిగారింటి నుంచి ఈశ్వరమ్మను మొలచింతలపల్లి గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు. ఆ తర్వాత ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. వెంకటేష్ తన ఇంట్లో ఈశ్వరమ్మను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న భర్త ఈదన్న కుటుంబ సభ్యులతో కలిసి భార్యను ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో చెంచునాయకులు గ్రామానికి చేరుకుని బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మంత్రి జూపల్లి ఆదేశించారు.